పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది నేను మీకు మాట ఇస్తున్నా తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా మీకు అందరికీ తెలియజేస్తున్నా అదే విధంగా మిత్రులారా ఇలా అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం పది పైసలు తెచ్చినవా జాతీయ హోదా తీసుకొచ్చినవా మా మాదిగ బిడ్డల ఏపీసీడీ వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా ఇవాళ మహబీమ్ నగర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది దాని కాంట్రాక్టర్లు ఎవరు ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా పదేళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరిని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వసలు పోతు వలసలు పోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నాం ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నాం నేను అడుగుతున్న ఉన్న యువకులను తెలంగాణ రాష్ట్రం నలుమూలు ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం ఇవాళ ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారు ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రభుత్వ పోతే చచ్చిపోతుంటే ప్రైవేటు దవఖానకి పోతే ఆస్తులు అమ్ముకొని కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నా పేదోళ్ళను బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా ఇలా కట్టెల పొయ్యత కన్నీళ్లు కాచుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు నాలుగు వందల రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇస్తే ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి పన్నెండు నూర్లు చేసిండు సిలిండర్ పన్నెండు వందల సిలిండర్ తో కొనలేక మళ్ళా అటుకెక్కిచ్చిన గ్యాస్ పొయ్యి సిలిండర్ కిందికి దించి ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ప్రతి పేదవాడికి వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి వ్యవసాయంకి ఉచిత కరెంట్ ఉంది భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడు అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది అందుకే ఈడ ఐదు వందల సిలిండర్ విషయంలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఎన్నికల కోడు ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబీనగర్ జిల్లాలో నాది ఎందుకంటే ఈ జిల్లా నాది ఈ మట్టి నాది ఈ గాలి నాది ఈ నీరు నాది నేను మీ బిడ్డను మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది ఇదే కాదు ఆనాడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించి పది సంవత్సరాలు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఏం చెప్పిండు ఆయన ఈ డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దానడు సరే ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమని మనం అనుకున్నాం ఏం చేసిండే వస్తే ఆడవా ఉంటుంది కోడలు కొడుకుంటే ఆడబంటారు గొర్రె పిల్లను పిల్లనో ఉంటే ఏడగట్టేస్తారని కథలు చెప్పాడు ఊరిచ్చాడు ఊరిచ్చాడు ఊరవుతలో రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టి మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొంద పెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా ఇవాళ నేను రాగానే నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఊడగొట్టు కాంగ్రెస్ పార్టీని పడగొట్ట అదే అంటారు బీజేపీ వాళ్ళు అదే అంటారు అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చినందుకు కూడగొట్టాల ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కూడగొట్టాలనా లేకపోతే మీకు ఇందిరామ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలకే ఇచ్చినందుకు కూడగొట్టాల పేదలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు కూడగొట్టాల అరవై ఏండ్ల నుంచి బలహీన వర్గాలు మా జనాభా లెక్క పెట్టండి మేము ఎంత మంది ఉన్నామో మాకంత నిధులు కావాలని బీసీపీ జనాభా లెక్కలేయండి అంటే నరేంద్ర మోడీ లెక్కలేని తనంతో బీసీలకు అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను లెక్కలు కట్టండి కులగణన చేయండి వాళ్ళ జనాభా తమాస ప్రకారం వాళ్లకు నిధులు ఇస్తామని ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్న మిత్రుల ఇదే కాదు తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధుల నియామకాలు పదేళ్ల నియామకాలు చేపట్టలే ఏ ఉద్యోగం వచ్చినా ఇంటి ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్ మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ సడ్డకుని కొడుకు రాయసభ ఇచ్చుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిడు మన పిల్లలు మాత్రం పీజీలు పీహెచ్డీలు చదివి నగర్లో అశోక్ నగర్లో అమీర్పేట్ చౌరస్థలాల పదేండ్ల నుంచి ఇంటికి రాలేక తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లో లెక్క గట్టి ఎల్బిచ్చి ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో ఇల్లు ఇచ్చినాం వంద రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం వంద రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం వంద రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం వంద రోజుల్లో బీసీ జనాభా లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం వంద రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు మేమిచ్చినాం నా మంత్రివర్గ సహచరులు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సర్దిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం పదేళ్ళలో వంద ఏళ్లకు సరిపోయే విద్వాంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి బగళ్ళు మేము కష్టపడుతున్నాం నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు రోజులైంది నేను ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు కలుచుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అంటే మా అన్నానే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఒక పేదోడి బిడ్డ ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలన్నా కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలన్నా ఆయన తర్వాత ఆయన మైన ముఖ్యమంత్రి కావాలన్నా ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా మాకేం తక్కువ మా పాలమూరలో మేము కష్టపడమా మా పాలమూర చేయమా మా ప్రాంతానికి దాక్షణ్యాల మీదను అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా ఇయా దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బిఆర్ఎస్తో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి మన్నే శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు మనకి ఎంపీ ఏడున్నాడా ఆయన ఇంట్లో లేడు సొంట్లో లేడు సోయిలో లేడు మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవడన్నా బిఆర్ఎస్ కోట ఏమని అడుగుతుండ ఎవడన్నా ఊర్లకి వచ్చిండా మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడు ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్ల బిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూర్లు ఉన్నాడు ఒకడు పోయి హైదరాబాద్ లో ఉండు ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపులు బీఆర్ఎస్ కోటేసిన కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహబీనగర్ జిల్లాలో బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి